వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి పర్వదినం, భక్త కోటితో పోటెత్తిన శివాలయాలు. శివనామస్మరణతో మారుమ్రోగిన సాగర తీరం, కోటిలింగాలతో మహాకుంభాభిషేకం. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో జలాంతర్గామి మరమ్మత్తు, సింధువీర్ను నేవీకి తిరిగి అప్పగించిన షిప్ యార్డ్. వేసవి నీటి ఎద్దడి నివారణకు చర్యలు, జిల్లాల పుర నగరపాలక సంస్థల కమిషనర్లతో మంత్రి బొత్స రివ్యూ. సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు. April 4వ తేదీన స్వామివారి కళ్యాణం. ఇక డీటెయిల్స్ చూస్తే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు భక్తులతో పోటెత్తాయి, శివనామస్మరణతో మారుమ్రోగాయి. మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని శివాలయాలు భక్తజనంతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు సమీప ఆలయాలకు వెళ్లి అభిషేకాలు అర్చనలతో స్వామివారిని పూజించారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ స్తుతించారు. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. శంకరమఠం రోడ్లోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్థానిక భక్తులు ఆలయంలో అభిషేకాలు అర్చనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని మన దేవాలయంలో తెల్లవారు 4 గంటల నుంచి విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మధ్యాహ్నం అమ్మవారి యొక్క కుంకుమార్చన, రాత్రి 9 గంటలకు లింగోద్భవ కాలసమయ రుద్రాభిషేకము, ఇత్యాదివన్నీ కూడా జాగ్రత్తతో కూడుకున్నటువంటి విశేష కార్యక్రమాలు మన దేవాలయంలో జరుగుతాయి. ఈరోజు ప్రత్యేకించి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అందరం శుక్రవారం పడడం చాలా విశేషం. ఏకకాలంలో పార్వతి పరమేశ్వరుల యొక్క ఆరాధనని చేయడం మనకు జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విశేష కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి తమ యొక్క గోత్రనామాలతో ఆరాధన చేసేటువంటి విషయంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్రవుతారని, అదేవిధంగా స్వామి జరిగేటువంటి పంచామృతాలు అభిషేక వీక్షణ, శివాలయంలో పంచాక్షరి మంత్ర ధ్యానము ఇత్యాదివి చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది, శివపురాణం చెప్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని స్వామి యొక్క ఆరాధనలో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క సంపూర్ణ కరుణాగడాక్షాలు పొందుతారని మరి కోరుతూ ఉన్నాం. సాగర తీరంలో మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది. టీఎస్ఆర్ కళాపరిషత్ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శివలింగానికి అభిషేకించారు.
రాజ్యసభ సభ్యులు టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖ సాగర తీరంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గత 3.5 దశాబ్దాలుగా సుబ్బిరామిరెడ్డి ఇదే ప్రాంగణంలో 1,08,00,000 శివలింగాలు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. అందులో భాగంగా 8:00 నుంచి మహాకుంభాభిషేకం పూజలు ప్రారంభమయ్యాయి. సుబ్బిరామిరెడ్డి చేతుల మీదుగా భక్తులు పంచామృతాలతో శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు. చినముషిడివాడ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఆది దంపతులు శివపార్వతుల పెళ్లి రోజే శివరాత్రిగా పురాణ ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం లోక కళ్యాణానికి నాంది అని తెలిపారు. బ్రహ్మ విష్ణువులకు శివుడు శివగీతను ఉపదేశించిన పుణ్యదినంగా కూడా ఈ రాత్రి ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ పుణ్యదినాన ఓం నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే సర్వపాపహరణం జరుగుతుందనేది పురాణ పురుషుల ఉపదేశమని పేర్కొన్నారు. కోటి శివలింగార్చన భక్తులతో సాగర తీరం జనసంద్రాన్ని తలపించింది. విశాఖపట్నంలో మహాశివరాత్రి వచ్చింది అంటే 33 సంవత్సరాల నుంచి సుబ్బిరామిరెడ్డి ఈ సముద్ర తీరమంతా కూడా ఒక జాతరలా అద్భుతంగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో చిన్నలు పెద్దలు పేదలు అందరూ కూడా పరమశివుడికి శంభో శంకర అనే నామస్మరణతో అభిషేకం చేయించే ఏకైక ప్రాంతం ఏది అంటే యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో లేనట్లు ఈ విశాఖ జిల్లాలో సముద్ర తీరాన సముద్ర సాక్షిగా ప్రతి పేదవాడు ప్రతి నిరుపేదవాడు భగవంతుడి చెంతకు వచ్చి అభిషేకం చేసుకునే దివ్య రోజుగా మహాశివరాత్రి ఇక్కడ చాలా గొప్పగా జరుగుతుంది. ఇది చాలా గొప్ప విశేషము. శివ అంటే మంగళము అని అర్థము, శివ అంటే శుభము అని అర్థము. ఈ మంగళము శుభము విశాఖ జిల్లాకి జరగాలి. సముద్రుడు సాక్షిగా విశాఖ తీరమంతా కూడా ఒక మహాపట్టణంగా గొప్ప అభివృద్ధిగా రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడే జిల్లాగా మారాలని మనసారా కోరుతూ ఆ దేవదేవుడు సముద్రుడు సాక్షిగా మహాదేవుడు పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఇంత అఖండమైన ఒక పూజలో సుబ్బిరామిరెడ్డి గారు చేస్తున్న ఈ పూజలో, కోటి లింగాల పూజలో నేను భాగస్వామి కావడం చాలా చాలా ఆనందంగా ఉంది. గత కొన్నేళ్ళుగా నాకు ఆహ్వానం ఉంది సుబ్బిరామిరెడ్డి గారి దగ్గర నుంచి, కాకపోతే వేరే చోట ఈ పూజల్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల రాలేకపోయాను. ఈ సంవత్సరం ఎలాగైనా రావాలి అని చెప్పి రావడం జరిగింది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ శివరాత్రి సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. మన భారతదేశం కూడా అగ్రదేశాల ముందు మొదటి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు శివుడి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హిందుస్థాన్ షిప్ యార్డ్ పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో సింధువీర్ జలాంతర్గామికి రికార్డు స్థాయిలో మరమ్మతులు చేపట్టి సత్తా చాటింది. సాంకేతిక యాచకులం కాదు ప్రజ్ఞులమంటూ నిరూపించింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ సింధువీర్ జలాంతర్గామి మరమ్మతు పనులను హిందుస్థాన్ షిప్ యార్డ్ పూర్తి చేసింది. అనంతరం నేవీకి అప్పగించింది. నిర్ణీత గడువుకు ముందే రికార్డు సమయంలో రీఫిట్ పనులను షిప్ యార్డ్ పూర్తి చేయడం విశేషం. ఈ జలాంతర్గామి పునర్నిర్మాణానికి 600 కోట్లు ఖర్చయింది. రష్యా సిబ్బంది సహకారంతో 30 నెలల పాటు శ్రమించి గడువుకు ముందే మరమ్మతు పనులను పూర్తి చేసినట్లు షిప్ యార్డ్ సీఎండీ రియర్ అడ్మిరల్ శరత్బాబు జలాంతర్గామి కమాండర్ అమిత్ శర్మకు తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో జలాంతర్గాములు మరమ్మతులు చేసే నేర్పు ఓర్పు షిప్ యార్డుకు ఉందని, తాజాగా సింధువీర్ రీఫిట్తో రుజువైందని తెలిపారు. సింధువీర్ కమాండర్ అమిత్ శర్మను అభినందించి జ్ఞాపికను అందజేశారు. జలాంతర్గామి రీఫిట్ కోసం కృషి చేసిన వారికి జ్ఞాపికలు అందజేశారు. సింధువీర్ స్పెసిఫికలీ ఎ లిటిల్ లేటర్ ఐ విల్ మెన్షన్ టు యు వై ఇస్ ఇట్ ది మోస్ట్ క్లోజెస్ట్ టు మై హార్ట్ అమంగ్స్ ది సింధు గోస్ట్ క్లాస్ సబ్మరీన్స్ ఐ విల్ మెన్షన్ టు యు ఎ లిటిల్ లేటర్ బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ ఎక్స్ప్రెస్ మై డీప్ గ్రాటిట్యూడ్. Let me for at the outset first put across to you what has been said by the commander in chief when we had the first of the reviews as part of our progressive reviews of the submarine. I said to him that sir, this Sindhuveer refit, we at HSL want to get over the past not so good reputation of refitting Sindhu Kirti for over 9 years. We want to do it ahead of time.
and demonstrate our capability to undertake refits, long refits of submarines ahead of schedule. And that has pleased me immensely. And I would like a big round of applause to the Commander-in-Chief and the entire teams that are working under the Eastern Naval Command. And I am mighty pleased. I have not seen this happen in the history of the Navy, in which I have been party for more than 35 years, where the Navy is telling the refitting yard, we will give you 2 days ahead of schedule. That's the first thing I want to say, and I want to, without hesitation, say a big thank you and a big salute to the Commander-in-Chief here. వేసవిలో నీటి కష్టాలు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల పుర నగరపాలకల కమిషనర్లతో జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి నివారణకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లను సూచించారు. 4 జిల్లాల పురపాలక నగరపాలక సంస్థల కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న వేసవిలో తాగునీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి లభ్యత, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై మంత్రి బొత్స సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు 450 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఉగాది నాటికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె శ్యామలరావు, జీవీఎంసీ కమిషనర్ సృజన తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నవరత్నాల ప్రోగ్రాంలో ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఏదైతే ఉందో అర్బన్ హౌసింగ్ సంబంధించి దాంట్లో భాగంగా టిట్కో కార్పొరేషన్ ద్వారా కన్స్ట్రక్ట్ చేస్తున్న రాష్ట్రంలో ఉన్న 3,09,000 ఇండ్లని, వాటి తాలూకా ప్రోగ్రెస్సు, వాటి అలాట్మెంటు, వాటితో ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం అవసరమైన బ్యాంక్ టైప్స్ వాటి కోసమని చెప్పని ఒక అంశం. రెండో అంశం వచ్చి మరి 1 మార్చి నుంచి సమ్మరు మనకి ఎండాకాలం వస్తుంది. దాని నుంచి 3 నెలలు 3 నెలలు మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు ఎండాకాలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది ప్రాంతాల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో దీని ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి తగ్గ అనుగుణంగా లాస్ట్ 3-4 ఇయర్స్తో 5 ఇయర్స్తో జరిగిన పరిణామాలని, వాటి తీవ్రతని, దాంతోపాటు రాష్ట్రంలో దీన్ని ఫోర్కాస్ట్ చేసుకుని రాబోయే కాలంలో ఏ రకంగా ఉంటుందో వాతావరణంతో కూడా మనం దాంతో సమాచారం తెప్పించుకొని తగ్గట్టు మరి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. దానికి ఒక ఫ్లాగ్షిప్ తయారు చేస్తూ రాబోయే 3 నెలలు ఎక్కడ పట్టణాల్లో నీటి ఎద్దరికి ఎవరు కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి ముందుగా చర్యలు తీసుకోవాలనేది 2వ ప్రధానమైన అంశం. 3వ అంశం వచ్చి టౌన్ ప్లానింగ్కి సంబంధించి వివిధ రకాలుగా ఈ మధ్యకాలంలో 2-3 రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాం. బీపీఎస్ స్కీమ్ ఒకటి పెట్టాము. దాంతోపాటు టీడీఆర్ వెల్లెట్లీ ఒకటి ఉంది. దాంతోపాటు టౌన్ ప్లానింగ్కి సంబంధించిన ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఇంటి ప్లాన్ల గురించి వాళ్ళు ఎన్ని రోజుల్లో ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వకపోతే ఆటోమేటిక్గా అది వచ్చి డీమ్డ్ అప్రూవ్ అయిపోతుంది. దానికి వచ్చి ఏ రకంగా ఎవరు చెక్ చేయాలి, ఎవరు ఇన్స్పెక్ట్ చేయాలి, దాని మీద ఫర్దర్ ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇవన్నింటిని పెట్టి ఇవాళ రివ్యూ చేయడం జరిగింది, రివ్యూ చేశాం. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు, శ్రీ వరాహ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలకు సింహాచలంలో ఘనంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. చైత్రశుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 4వ తేదీన అప్పన్నస్వామి వార్షిక కళ్యాణ ఉత్సవాలను నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు నిర్ణయించారు. అప్పన్న కళ్యాణ మహోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం ఈవో వైదిక వర్గాలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. వార్షిక కళ్యాణ మహోత్సవాలలో భాగంగా వచ్చే నెల 25న పెళ్లిరాట మహోత్సవం నిర్వహించనున్నారు. ప్ర
ప్రతిపక్ష నేత చంద్రబాబు కళ్ళబొల్లి కబుర్లు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ వచ్చిన ఆయన మీడియా ముందు చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. అక్కడ అమరావతికి జై కొట్టిన చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు ఏమి సమాధానం చెబుతారో చూడాలన్నారు. చంద్రబాబు అతని అనుచరులను ఉత్తరాంధ్ర ద్రోహులుగా పరిగణించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నగరంలో పలు సమీక్షా సమావేశాలలో పాల్గొన్నారు. ఆయన వచ్చి అక్కడ జై అమరవుతున్నాడు అంటే విశాఖపట్నం వచ్చి కాదనే విశాఖపట్నం ప్రజలకు ఏం చెప్తాడు అంటే విశాఖపట్నం అభివృద్ధి చెందొద్దా ఏం మాట్లాడతా. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒంగోలుకి వచ్చి రామాయణపట్నం పోర్టు కావాలని అడిగారు. విభజన చట్టంలో పెట్టారు. ఒక పోర్టుకి అవకాశం ఇస్తాము రాష్ట్రంలోనే చెప్పారు. ఎందుకు మరి అక్కడ తేలైపోయారు? కారణం ఏంటి? అక్కడ దొనుకొండ ప్రాంతంలో బోల్డ్ ప్రభుత్వ భూములు ఉన్నాయి. అదంతా కూడా బీడిదేరిపోయి ఉంటున్నాయి. దాంతోపాటు ప్రైవేటు వారి తాలూకా ఎన్నో భూములు వచ్చి ఉన్నాయి. ఇండస్ట్రీలకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అక్కడ పరిస్థితులు తేలైపోయారు? ఆయన వచ్చి పెద్దగా వెళ్ళి నేను వచ్చి పెద్ద చేతని మొబలైజ్ చేసుకుని 10 మందిని పోగేసుకుని మాట్లాడితే దాని గురించి ఏం మాట్లాడతాం? బాధ్యత వ్యక్తులు మాట్లాడుతుంటుంటే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులు బాధ్యత గల వ్యక్తులు నేను 5 సంవత్సరాల్లో ఏం చేశాను అని చెప్పుకుని ఏదైనా చెప్తే ఓకే డన్. ప్రజా చేతన యాత్ర ఇండస్ట్రీస్ పరిశ్రమ గురించి వచ్చి అశోక్ రాజు గారు వచ్చి ప్రారంభించారు అన్నారు. 5 సంవత్సరాలు ఆయన వచ్చి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విజయనగరంలో ఏదైనా ఒక పరిశ్రమ తీసుకొచ్చి లేదు ఆయన మంత్రిగా ఉన్న హయాంలో 20 సంవత్సరాల హయాంలో ఏదైనా ఆయన మంత్రిగా ఆయన ఒక పరిశ్రమ తీసుకొచ్చి తర్వాత మీ వచ్చో 10 సంవత్సరాలు మంత్రిగా చేస్తున్నప్పుడు లేదు ఇప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను తెచ్చిన పరిశ్రమలు వచ్చి భర్తన గారు లేకపోతే ఆయన ప్రతిస్తున్న ప్రభుత్వం ఆ పార్టీ ఇవన్నీ మూసివేసింది కాబట్టి నేను వచ్చి నేను ప్రజలందరికి వెళ్తున్నానంటే సంబంధిస్తాం. ఉన్న పరిశ్రమలు వచ్చి ఆయన హయాంలో మూసివేసి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వచ్చి ఏ ఉనికి లేకుండా అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు అశోక్ కానీ ఇవాళ వచ్చి నేను మా మేము మాట్లాడతామంటే దాన్ని హర్షించ దాని మీద ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తాం మేము? విశాఖ స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాజెక్టులపై అధికారులతో ఆయన సమీక్షించారు. పనులు త్వరితగతిన పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. పేదలకు ఇళ్ల స్థలాలు అందించే మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విఎంఆర్డీఏ సమావేశ మందిరంలో స్మార్ట్ సిటీ పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విఎంఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూసేకరణ, మెట్రో రైలు ప్రాజెక్టు, సాగర తీర ఆధునీకరణ, స్మార్ట్ సిటీ పనులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి నగరాల్లో ఒకటైన విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశాఖ స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. సాగర తీర ఆధునీకరణతో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా విశాఖ అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె శ్యామలరావు, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, కమిషనర్ కోటేశ్వరరావు, జీవీఎంసీ కమిషనర్ సృజన తదితరులు పాల్గొన్నారు. కూడా సంబంధించి కొన్ని పక్షులు కూడా రివ్యూ చేయడం జరిగింది. ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, రాబోయే కాలంలో ఏ యాక్షన్ ప్లాన్ తీసుకున్నారో అవన్నీ కూడా చూడడం జరిగింది. స్మార్ట్ సిటీలో ఇంకా ఒక మెయిన్ కాంపోనెంట్స్ 4-5 పక్స్ వచ్చి పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా క్లియరెన్స్ ఇచ్చాం. ముందుగా ఒక ఫ్లోటింగ్ సోలార్ది 15 MW అది ముర్సలాబాద్ పైన ఆ ట్యాంక్ పైన వచ్చి నిర్మించడానికి సుమారు 70 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని కూడా అడిగారు. దాంతోపాటు స్మార్ట్ సిటీ ఏదైతే ఉందో పరిధిలో కొన్ని రోడ్స్కి వచ్చి పర్మిషన్ అడిగారు. అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా. దాంతోపాటు సిటీ ఛాలెంజర్ స్కూల్స్ని కూడా వాటిని కూడా కొన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే విఎంఆర్డీ సంబంధించిన దాంట్లో మన సీఎం గారు ఫౌండేషన్ ఇస్తుంది, ఇంకా తొలగిన పనులు కూడా ప్రారంభించాలన్నాం. వాటికి కూడా వర్క్స్ టెండర్ పెళ్ళడం, అగ్రిమెంట్ కూడా సైన్ చేయడం, ఇంకా రేపే రెండో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి వాటిని కూడా దానికి కూడా టైం బాండ్ పెట్టడం జరిగింది. వాటితో పాటు కొత్తగా ఇంకా మళ్ళీ స్ట్రీట్ బ్యూటిఫికేషన్ కోసం పూర్తిగా కూడా అన్నీ ఎక్కడ కూడా అసత్వం లేకుండా చేయాలనేది కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అవన్నీ కూడా పేపర్ మీద వచ్చి గవర్నమెంట్కి పంపించుకున్నాం. గవర్నమెంట్ ఇమీడియట్ శాంక్షన్ ఇచ్చి త్వరలోనే ఆ పనులు కూడా మీకు తెలియజేస్తూ ప్రారంభిస్తాం.
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా మద్దెలపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగుదండు ఆధ్వర్యంలో తెలుగు తల్లికి నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు తల్లిని పూలమాలలతో అలంకరించి పుష్పహారతి సమర్పించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని ముక్తకంఠంతో ఆలపించారు. తెలుగు భాషా పరిరక్షణ కోసం శపథం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదండు వ్యవస్థాపకులు ఫణి సైన సూరి మాట్లాడారు. ఆంగ్ల భాషా వ్యామోహంతో రాష్ట్ర ప్రభుత్వం మాతృభాషకు తెలుగు బిడ్డలను దూరం చేయడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు భాషాభిమానులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంటే ప్రపంచంలో ఉండే ప్రతి అమ్మనుడి ప్రతి మాతృభాష వర్ధిల్లాలి అని 2000 సంవత్సరం నుంచి యునెస్కో వారి యొక్క సూచన మేరకు చేసుకుంటున్నాం. దీనికి కారణము బంగ్లాదేశీయుల యొక్క ఆత్మార్పణ. భాష కోసం బంగ్లాదేశీయులు ప్రాణాలు అర్పించేశారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచమంతా చేసుకుంటుంది. ఈరోజు ప్రపంచమంతా వాళ్ళ వాళ్ళ మాతృభాషలు కాపాడుకోవడానికి రాత్రింబవళ్ళు శ్రమపడుతూ బిడ్డలకు చిన్నప్పటి నుంచే మాతృభాష మీద మాతృదేశం పట్ల అభిమానాన్ని గౌరవాన్ని కలిగిస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాయి. మన దౌర్భాగ్యమో మన దురదృష్టమో కానీ ఏ ప్రభుత్వం వచ్చినా తెలుగు భాషను ఏ విధంగా నాశనం చేయాలి, ఇంగ్లీషు భాషను పైకి తీసుకురావాలి. ఎందుకంటే ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు వాళ్ళు వేసేటువంటి ఇంగ్లీష్ మితుకులు వీళ్ళకి కావాలి. కాబట్టి తెలుగు చదువుకుంటాము అంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఆంగ్లాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. రెండవది, ఇప్పుడు మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ప్రభుత్వ పాఠశాలలన్నీ ఆంగ్ల మాధ్యమాలకు మారుద్దామని. అతను అనుకున్నటువంటి ఆలోచన బాబు తప్పు ఇదని పక్కనున్న మంత్రులు కానీ లేకపోతే సహచరులు కానీ చెప్పాలి. అది పోగొట్టి అతని నాశనం చేయడానికి, ఆ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి కొంతమంది రాజకీయ వ్యభిచారులు తయారయ్యారు. దక్షిణ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వారంలో 2 రోజులు ప్రజాదర్బార్లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ముస్లిం సమస్యల పరిష్కారం కోసం చెంగల్రావుపేట జామియా మసీదు వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇందులో ముస్లింలు పలు సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. రహదారులు, వీధి దీపాలు, కాల్వలు, పారిశుద్ధ్య సమస్యలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం పలువురు ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ జగన్ సర్కార్ కుంటిసాకులు చెప్పి సంక్షేమ పథకాల నుంచి వారిని తప్పించి అర్హులకు ఆవేదన కలిగిస్తోందని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలను వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. భయాన్ని క్రియేట్ చేశారు. 25 లక్షలు ఇల్లు ఇస్తామని అన్నారు ఈ ఉగాదికి, కానీ ఉండేవి తీసేస్తూ ఉన్నారు. 43,000 డీడీలని తయారు చేయించాం చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు. డబుల్ బెడ్రూమ్కి మ్యాక్సిమంగా 25,000 లబ్ధిదారులు 1 లక్ష రూపాయలు కట్టుకోవాలి, మిగతాదంతా ప్రభుత్వం చెల్లించేలాగా చేయించాం. ఈఎంఐలు కూడా అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్రతి నెల చెల్లించిన ఈఎంఐ ఏమో ప్రభుత్వమే చెల్లించేలాగా ఏర్పాటు చేశారు. మేనిఫెస్టోలో కూడా పెట్టాం. అందుకు ప్రజలందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఎక్స్పెక్ట్ చేశారు. ఫ్యామిలీ పెద్దది అవుతున్నాయి, బంగారాన్ని అమ్మి మరి చేసి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అంటే అది వాళ్ళ యొక్క రక్తం. వాళ్ళు ఎన్నో కష్టాలతో ఆ డబ్బు కట్టారు, కానీ ప్రభుత్వం ఏమో ఈరోజు సింపుల్గా 11 పారామీటర్ వ్యాలిడేషన్ చెప్పేసి 43,000 సుమారు 20,000 మందికి తిరస్కరించింది. 20,000 మందికి మాతృభాష దినోత్సవం సందర్భంగా విశాఖ సాహితీ ఆధ్వర్యాన లలితానగర్ శ్రీ లలితాపీఠంలో ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు విశిష్టత అనే అంశం మీద ప్రసంగ కార్యక్రమం జరిగింది. విశాఖ సాహితీ అధ్యక్షురాలు కె మలయవాసిని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి గండికోట విశ్వనాథం ప్రసంగించారు. మునిపల్లి సుబ్రహ్మణ్య కవి విరచిత ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు బహుళ ప్రజాదరణ పొందాయన్నారు. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు విశిష్టత అనే అంశం మీద డాక్టర్ కె కళ్యాణ భారతి గారు, డాక్టర్ కందాల కనక మహాలక్ష్మి గారు ప్రసంగాలు జరిగాయి. ఈ సందర్భంగా సభాధ్యక్షత వహించినటువంటి విశాఖ సాహితీ అధ్యక్షురాలు ఆచార్య కోలవెన్న మలయవాసిని గారు ఆధ్యాత్మ రామాయణ కీర్తనల విశిష్టత, వాటిని రచించినటువంటి మునిపల్ల
సుబ్రహ్మణ్య కవి గారి జీవిత విశేషాలు సభకు తెలియజేశారు. ప్రజాపిత బ్రహ్మకుమారి శీశ్వరయ్య విశ్వవిద్యాలయం విశాఖ నగర శాఖల ఆధ్వర్యంలో సాగర తీరంలో 84వ త్రిమూర్తుల మహాశివుని జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీచ్ రోడ్లో ఉదయం 9 గంటల నుంచి పలు దేవతామూర్తుల విగ్రహాలతో తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవతామూర్తుల విగ్రహాలను దర్శించి తరించారు. ప్రపంచ గతినే మార్చేసిన 172 ఏళ్ల చరిత్ర, 32 పేజీలు కలిగి రెడ్ బుక్గా పిలువబడే కారల్ మార్క్స్ యాంగిల్స్ విరచిత కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తక ఆవిష్కరణ జగదాంబ సిపిఎం కార్యాలయంలో జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు, ఇతర కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ 1848లో కార్ల్ మార్క్స్ యాంగిల్స్ రచించిన 30 పేజీల కమ్యూనిస్టు ప్రణాళిక శ్రమజీవుల నిత్య కరదీపికగా పేర్కొన్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక 1848లో రచించబడింది. కార్ల్ మార్క్స్ యాంగిల్స్ ప్రపంచ గతినే మార్చినటువంటి పుస్తకం ఇది. ఆనాడు 30 పేజీల్లో వచ్చినటువంటి పుస్తకం ఇది. 172 సంవత్సరాల సందర్భంగా దీన్ని ప్రపంచమంతా ఈరోజు రెడ్ బుక్ డే అనే పేరుతో ప్రపంచమంతా దీన్ని ఆవిష్కరించడం అనేటువంటి జరుగుతుంది. చదవడం కానీ వివరించడం కానీ చెప్పడం కానీ దీని మీద ప్రపంచమంతా కార్మిక వర్గం శ్రామిక వర్గం తమ మార్గం ఏమిటో తన ప్రణాళిక ఏమిటో మళ్ళా ప్రపంచ ప్రజానీకానికి గుర్తు చేసేటువంటి రోజు. ఆనాడు యూరప్ అంతా కమ్యూనిస్టు దెయ్యం ఆవరించింది. ఈ కమ్యూనిస్టు దెయ్యాన్ని తరిమి కొట్టాలని బూర్జో వర్గం ప్రయత్నం చేసినటువంటి రోజుల్లో దానికి సమాధానంగా రాసినటువంటి పుస్తకం ఇది. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాశివరాత్రి పర్వదినం, భక్త కోటితో పోటెత్తిన శివాలయాలు. శివనామస్మరణతో మారుమ్రోగిన సాగర తీరం, కోటిలింగాలతో మహాకుంభాభిషేకం. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో జలాంతర్గామి మరమ్మత్తు, సింధువీర్ను నేవీకి తిరిగి అప్పగించిన షిప్ యార్డ్. వేసవి నీటి ఎద్దడి నివారణకు చర్యలు, జిల్లాల పుర నగరపాలక సంస్థల కమిషనర్లతో మంత్రి బొత్స రివ్యూ. సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు, April 4వ తేదీన స్వామివారి కళ్యాణం. ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.